పాండవులను వారి ప్రయత్నాలను విఫలం చేయాలనే ఉద్దేశంతో దుర్యోధనుడు వేగులను పంపాడు. ఆ సమయంలో అతడు కీచకుని మరణం గురించి విన్నాడు. ఆ మరణానికి కారణం భీముడేనని, పాండవులు విరాటనగరంలోనే ఉన్నారని తలిచాడు. అందుకు సాయపడే విధంగా విరాటనగరానికి సమీపంలో గల త్రిగర్తరాజ్యమును ఏలుతున్న సుశర్మను తనకు అనుకూలంగా మలుచుకోదలిచాడు. అందుకని దుర్యోధనుడు, సుశర్మ చేతులు కలిపారు. సుశర్మ దుర్యోధనుని కలిసి, కౌరవేంద్ర, నా శక్తిని ఉపయోగించి వారి గోసంపదను అపహరిద్దాం. దయచేసి నాకు ఈ విషయంలో సాయపడగలరు. ఇది అనుకూలమైనది. పాండవులు అక్కడ అజ్ఞాతవాసంలో ఉన్న మనలను ఎదుర్కోలేరు. వారు శక్తిహీనులు, సేనాబలము వారి వద్ద లేదు. దీని ఫలితంగా ఒక పెద్ద యుద్ధం జరిగింది. కర్ణుడు సుశర్మకు అండగా నిలిచాడు. విరాటనగర రాజు విరాటుడు ఈ యుద్ధం గురించి చాలా చింతించాడు. ఒకవైపు సుశర్మ సేనలు అతణ్ణి చుట్టుముట్టాయి. భీమా, నువ్వెళ్ళి విరాటరాజుకు అండగా నిలబడు. ఆయన తన రాజ్యంలో మనకు ఆశ్రయం ఇచ్చినందుకు మనం ఆయనకి రుణపడి ఉన్నాము. భీముడు భీకర యుద్ధం చేసి విరాటరాజుకు విజయం చేకూర్చాడు. అదే సమయంలో భీష్ముడు, ద్రోణుడు విరాటనగరాన్ని మరోవైపు నుంచి ముట్టడించారు. విరాటుని పుత్రుడు ఉత్తరకుమారుడు తాను కూడా ఈ యుద్ధంలో పాల్గొంటానని ముందుకు వచ్చాడు. కాని తనకు సమర్థుడైన ఓ సారథి కావాలని కోరాడు. అర్జునుడు ఈ సందర్భం కోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు. అతడు స్త్రీ వేషంలో సారథిగా యుద్ధానికి వచ్చాడు. అర్జునుని రాకతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దాని ఫలితంగా కౌరవులకు దిక్కుతోచలేదు. స్త్రీ రూపంలో ఉన్న ఈ వీరుడు తప్పనిసరిగా అర్జునుడే అయి ఉంటాడు. అది అర్జునుడే అయితే పాండవులు వాగ్దాన భంగం చేసినట్లే కదా. వారు మరలా 12 అరణ్యవాసం చేయవలసిందే. లేదు దుర్యోధన, 13 పూర్తయినాయి. ఇప్పుడు నువ్వు అర్జునుని కలిసి యుద్ధాన్ని విరమించు. దుర్యోధనుడు భీష్ముని మాటను వినక యుద్ధం చేశాడు. కాని చివరికి అతడు తన ఓటమిని అంగీకరించాడు. కౌరవసేన అపజయం పాలై హస్తినాపురానికి వెనుదిరిగింది. విజయం సాధించి అర్జునుడు విరాటరాజ్యానికి వెళ్లాడు. సారథి బృహన్నల వలన విరాటరాజ్యం గెలిచింది. ఈ వార్తను నమ్మని విరాటుడు కోపంతో పాచికలను విసరగా అది యుధిష్ఠిరుని గాయపరిచాయి. రక్తం బొట్లుగా కారణారంభమయ్యాయి. తక్షణం ద్రౌపది అక్కడికి వచ్చి రక్తం కారడాన్ని అడ్డుకుంది. ఆ సమయంలో ఉత్తరుడు అక్కడికి వచ్చాడు. బృహన్నల వలనే తమ గెలుపు సాధ్యమైందని తెలిపాడు. విరాటరాజు దిగ్భ్రమ చెందాడు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే అర్జునుడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. దయచేసి నన్ను క్షమించండి. నేనేదైనా పొరపాటు చేసుంటే మీరు నన్ను క్షమించాలి. విరాట మహారాజా, మీరు క్షమాపణ కోరడం తగదు. సంవత్సరం పాటు మాకు ఆశ్రయం ఇచ్చినందుకు మేం మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. మన బంధం శాశ్వతం అవ్వాలి. నా కుమార్తె ఉత్తరను అర్జునుడు వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కాని అర్జునుడు ఇందుకు నిరాకరించాడు. రాజా, ఉత్తర నాకు కుమార్తె లాంటిది. నా కుమారుడు అభిమన్యు ఆమెను వివాహం చేసుకుంటాడు. అలాగే కానివ్వండి. ఉత్తర అభిమన్యుల వివాహం వైభవంగా జరిగింది. పాండవుల బంధువులు కౌరవులు వివాహానికి వచ్చారు. వివాహ సందడి పూర్తి కాగానే ప్రతి ఒక్కరూ ఒక చర్చకు తెరతీశారు. ఇక పాండవులు ఏం చెయ్యాలి అనే విషయాన్ని కృష్ణుడు ప్రారంభించాడు. దుర్యోధనుడు తన రాజ్యంలో సగభాగాన్ని పాండవులకు పంచివ్వాలి. ఈ మాటలు చెప్పడానికి వినయ విధేయతలు సహనం కల ఒకరిని దూతగా వారి వద్దకు పంపవచ్చును. ద్రుపద మహారాజు మనకన్నా అనుభవజ్ఞుడు కాబట్టి ఆయనను దూతగా పంపవచ్చును. కౌరవుల వద్దకు వెళ్లడానికి సముచితమైన వ్యక్తి ఆయనే. ఈ మాటలను అక్కడి వారందరూ అంగీకరించారు. మనం యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. మనకి సాయం చేయమని అందరు రాజులకు రాయబారం పంపుదాం. అదే సమయంలో రాజీ కుదర్చడానికి కూడా మనం ప్రయత్నిద్దాం.
అందరూ తమ తమ రాజ్యాలకు మరలి వెళ్లారు. ద్రుపదుడు తన పురోహితుణ్ణి కౌరవుల వద్దకు రాయబారంగా పంపాడు. ఆయన కౌరవులను ఒప్పించడానికి ప్రయత్నించాడు, కాని దుర్యోధనుడు అందుకు అంగీకరించలేదు. కర్ణుడు దుర్యోధనునికి వంతపాడాడు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణులు దుర్యోధనునికి నచ్చజెప్పి యుద్ధం ఆపించాలని ప్రయత్నించారు. కాని దుర్యోధనుడు పాండవులకు సూదిమొన మోపినంత చోటు కూడా ఇవ్వనని దూతను వెనక్కి పంపించేశాడు. దూత తిరిగి రాగానే అర్జునుడు కృష్ణుణ్ణి సహాయం కోరడానికి ద్వారకకు వెళ్లాడు. ఇది తెలిసి దుర్యోధనుడు సైతం ద్వారకకు వెళ్లారు. ఇద్దరూ కృష్ణుని ప్రక్క నిలబడి యుద్ధంలో తమకు సాయం చేయమని కోరారు. కృష్ణుడు వారికోసం రెండు పథకాలు సిద్ధంచేశాడు. వాటిలో ఒకటి కృష్ణుడే ఒకవైపు ఉండడం, రెండవది యాదవసేనను ఒకరికివ్వడం. నాకు మీ యాదవసేన మొత్తం కావాలి. మీరు ఒక్కరూ నా వైపుంటే చాలు. మంచిది, మీ ఇష్టప్రకారమే జరగనివ్వండి. దుర్యోధనుడు వెళ్లిన తరువాత, అర్జున, నన్నెందుకు కోరుకున్నావు? నేను యుద్ధం చేయనని నీకు తెలుసు కదా. నాకు తెలుసు కృష్ణ, నువ్వు మావైపుంటే గెలుపు మాదే. నువ్వు నా రథసారథిగా ఉండాలన్నదే నా కోరిక. సరే, నేను నీకు సారథిగా ఉంటాను. ఇలా అర్జునుని మాటలకు కట్టుబడి కృష్ణుడు అతనికి సారథి అయ్యాడు. ఇంతలో ధృతరాష్ట్రుడు తన సన్నిహితుడు సంజయ్ని పాండవుల వద్దకు రాయబారిగా పంపాడు. పాండవులు, కృష్ణుడు, సంజయ్ని మధ్య దీర్ఘ చర్చలు జరిగాయి. సంజయ, మాకు జరిగిన అన్యాయం, మేము పడిన కష్టాలు మీకు తెలుసు. కౌరవుల వలన మాకు కలిగిన కష్టాలను మరిచిపోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. శాంతిని మేం కోరుతున్నాం. అయితే దుర్యోధనుడు మాకు ఇంద్రప్రస్థాన్ని ఇవ్వాలి. మేం కోరినట్లు కౌరవులు మాకు మా వంతు ఇవ్వకపోతే శాంతి వచనాలను మరిచిపోక తప్పదు. మీరు అరణ్యములోనే నివసించాలని ధృతరాష్ట్రుడు కోరాడు. లేదు సంజయ, అది సాధ్యం కాదు. వారి వంతు రాజ్యాన్ని వారికి ఇవ్వవలసిందే. ఎంతకాలం ఇంద్రప్రస్థాన్ని పాండవులకు ఇవ్వనని కౌరవులు ముండిపట్టుపడతారు మీరే చెప్పండి. సంజయ, కృష్ణుడు అన్నీ తెలిసినవాడు, పక్షపాతం లేనివాడు. ఆయన సలహాలు ఎలాంటివైనా నేను అనుసరిస్తాను. దుర్యోధనితో మాట్లాడడానికి నేను దూతగా హస్తినాపురానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. సంజయ్ని మాటలను పాండవులు అంగీకరించలేదు. దాని ఫలితంగా సంజయుడు వెనుదిరిగాడు. ధృతరాష్ట్రుని ఎదుట శ్రీకృష్ణుడు ధర్మాన్ని, న్యాయాన్ని అనుసరించవలసిందిగా కోరాడు. సభికులు శ్రద్ధగా, శాంతంగా కృష్ణుని మాటలు ఆలకించారు. కృష్ణ, నీ మాటలలో నిజము, న్యాయము ఉన్నాయి, కాని నేను నా కుమారుని అడ్డుకోలేను. దయచేసి మీరీ విషయాన్ని నా కుమారుడు దుర్యోధనునితో మాట్లాడండి. ఆ ప్రకారం శ్రీకృష్ణుడు, ఇతర కురువృద్ధులు దుర్యోధనునికి నచ్చచెప్పే ప్రయత్నం మళ్లీ చేశారు. కాని దుర్యోధనుడు వారిపై కోపించాడు. నీ మాటలను వింటుంటే నువ్వు కురువంశాన్ని సర్వనాశనం చెయ్యాలని సంకల్పించినట్లు నాకు తోస్తున్నది. నువ్వు సత్యసంధుడివైతే పాండవులకు న్యాయసమ్మతంగా రావలసినది వారికి అప్పగించు, లేదా యుద్ధానికి సిద్ధమవ్వు. గుర్తుంచుకో, ఈ యుద్ధం వలన సర్వనాశనం తప్పదు. ఆ మాటలు నచ్చని దుర్యోధనుడు సభను వదిలి వెళ్లాడు. అతడు కృష్ణుణ్ణి బంధించడానికి కర్ణ, దుశ్యాసన, శకుని మొదలైన వారితో సిద్ధమయ్యాడు. కృష్ణుని సోదరుడు సాత్యకికి ఈ విషయం తెలియగానే కృష్ణునితో తెలిపాడు. దుర్యోధనుని ప్రయత్నాల్ని శ్రీకృష్ణుడు భగ్నం చేశాడు. దుర్యోధన, నువ్వు పొరబడ్డా. నేను ఒంటరివాడనని నాకు అండలేదని తలచావు కదూ. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపాడు. సభాసదులందరూ శ్రీకృష్ణుని రూపం చూసి దిగ్భ్రమ చెందాడు. ఆపై కృష్ణుడు తన విశ్వరూపాన్ని విరమించుకున్నాడు. కర్ణ, నువ్వు కుంతీ కుమారుడవు. ఆమె కన్యగా ఉన్నప్పుడు నువ్వు ఆమెకు పుట్టావు. అలా చూస్తే పాండవులలోకెల్లా నువ్వే ప్రథముడివి. కౌరవులను వదలిరా, నీ సోదరులతో రాజ్యం ఏలుకో. కృష్ణ, నీ మాటలు నిజమని నాకు తెలుసు. అది నిజమే అయినా ఇంతవరకు నన్ను పెంచి పోషించిన వారు అతిరథుడు, రాధలే. కాబట్టి వారు నాకు అసలైన తల్లిదండ్రులు.
దుర్యోధనుడు కూడా నాకు గౌరవం పదవీ ఇచ్చి ఈ స్థాయి కల్పించాడు. అతడిని వదిలి రావడం అంటే మిత్రద్రోహం చేసినట్లే. నన్ను క్షమించు కృష్ణ. తరువాత కర్ణుడు కృష్ణుణ్ణి కౌగలించుకుని వీడ్కోలు తెలిపాడు. కృష్ణుడు ఉపప్లావ్య నగరానికి తిరిగి వెళ్ళాడు. నదీ తీరాన కుంతి కర్ణుని కలిసి పాండవులతో కలిసి జీవించమని కోరింది. నాకు సోదరులు కౌరవులే, నేను వారిని వదలి రాలేను. ఇక నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు మాత. మీ కోరిక ఏమిటో నాకు చెప్పండి. కర్ణ, పాండవుల్ని సంహరించకు. మాత, ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులను నేను చంపను. నా లక్ష్యం అర్జునుడు ఒక్కడే. అతను మరణించాలి లేదా నేను మరణించాలి. ఎలాగైనా మీకు 5 మంది కుమారులే, ఇక నాకు సెలవు. కుంతి మనోవేదంతో వెనుదిరిగింది.